నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, తిమ్మాపూర్లో జరిగిన భూ కుంభకోణంలో కేటీఆర్ కేటీఆర్ అనుచరులు రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఫిరాయించిన ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఈ భూ కుంభకోణంలో ఎవరి పేర్ల మీదకి ఏ సంస్థల పేరు మీదకి నిషేధిత జాబితాలో ఉన్న తిమ్మాపూర్ భూములు బదిలీ అయినాయి, ఆ కొన్నోళ్లను అమ్మినోళ్లను అందరినీ క్రిమినల్ కేసు పెట్టాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాసిన లెటర్కు మీరు కట్టుబడి లేరా? భూములు బదిలీ అవుతుంటే ఈ భూములు బదిలీ కావడానికి కారణమైన కలెక్టర్ మీద డిఓపిటీలో మీరు ఎందుకు ఫిర్యాదు చేస్తలేరు కిషన్ రెడ్డి గారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్పిదాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవచ్చు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి కిషన్ రెడ్డి గారు తక్షణమే దీని మీద విచారణ చేయమని లేఖ రాసి దీని మీద విచారణకు ఆదేశించాలి. డిఓపి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ నుంచి సంబంధిత అధికారి మీద ఐఏఎస్ అధికారి మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, నేను బయటపెట్టిన ఈ రికార్డులు అన్నిటినీ మీరు తక్షణమే విచారణకు ఆదేశించి సంబంధిత కలెక్టర్ల మీద సంబంధిత రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టార్ల మీద మీరు చర్యలు తీసుకోవాలి. నేను స్పష్టమైన ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్నాను. తిమ్మాపూర్ గ్రామము, కందుకూరు మండలము, రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములకు సంబంధించి 146 ఎకరాలలో రియల్ ఎస్టేట్ మాఫియా రంగారెడ్డి జిల్లాలో కీలకమైన టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కలిసి 1000 కోట్ల భూ కుంభకోణంగా పాల్పడ్డారు. ఈ 1000 కోట్ల భూ కుంభకోణంలో 30% కమిషన్ కేటీఆర్కు వచ్చింది. కాబట్టి ఈ తిమ్మాపూర్ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు తక్షణమే విచారణకు ఆదేశించి సంబంధిత సబ్ రిజిస్టార్, సంబంధిత ఎంఆర్ఓ, సంబంధిత ఆర్టీఓ అండ్ కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. నేను పూర్తి ఆధారాలతో కూడుకున్న వివరాలను ఈరోజు పత్రికా సమావేశంలో నేను విడుదల చేసిన రాజకీయపరమైన అంశాలు ఆరోపణలు నేను చేస్తలేను. ఆధారాలు ఇచ్చి అన్ని ప్రభుత్వ రికార్డులు నేను బయటపెట్టినాయి. ఏవి కూడా నేను మా ఇంట్లో తయారు చేసినట్టు కాదు. ఈ ప్రభుత్వ రికార్డుల ప్రకారము చంద్రశేఖరరావు గారు నిజాయితీతో కూడుకున్న పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నా అని చెప్తుండు కదా, తక్షణమే దీనికి సంబంధించి విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ధరణి పోర్టల్ని 100% కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తుంది. అంతకంటే అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే నూతన విధానాన్ని తీసుకొచ్చి ఏ రైతుకు ఏ బాధితుడికి సమస్య లేకుండా పరిష్కరించే నూతన విధానాన్ని కాంగ్రెస్ తీసుకొస్తుంది. సాంకేతిక నైపుణ్యాన్ని పరిపాలనలో వినియోగించడంలో కాంగ్రెస్ ఎప్పుడు వెనక్కి పోదు. శ్రీ రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ని, మొబైల్ టెలిఫోన్ని దేశానికి ఇంట్రడ్యూస్ చేసిండు. 2004లోనే భూభారతి పేరు మీద పైలట్ ప్రాజెక్ట్ నిజామాబాద్లో చేపట్టిందే మేము. కాబట్టి ఇవాళ మమ్మల్ని భూతంగా చూపించి 1000 ఎకరాలు 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టే విధానాన్ని చంద్రశేఖరరావు తక్షణమే ఆపేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి 3 జిల్లాలలో జరిగిన భూ లావాదేవీల మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. ఈ కలెక్టర్లను, సీసీఎల్ఏ కమిషనర్లను ఊచలు లెక్క పెట్టిస్తాము. ఎందుకంటే అత్యధికంగా గోల్మాలు జరుగుతున్నది, 1000 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నది. ఈ జిల్లాలోనే ముఖ్యంగా నల్గొండ రంగారెడ్డి జిల్లాలో ఉన్న 23,000 ఎకరాల భూదాన్ భూములు ఎవరి చేతుల్లోకి పోయినాయో మొత్తం వివరాలు తీసి అందరిని ఊచలు లెక్క పెట్టిస్తాము. మహేశ్వరం మండలంలో నాగారం విలేజ్లో పెద్దలు కోదండ్రెడ్డి గారు చెప్తున్న 750 ఎకరాలు ఒకటే ఊర్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఎవరి మీదకి పోయినాయో ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ ఎవరి భూముల మీద, ఆ భూముల మీద ఎవరున్నారు, దాని యజమానులు ఎవరు, వాళ్లకు చంద్రశేఖరరావుకున్న కనెక్షన్ ఏంది? సో ఈ ధరణి అనేది చంద్రశేఖరరావు గారికి కల్పదేనువు, కామధేనువు, బంగారు గుడ్డు పెట్టే బాతు. 1000 కోట్ల రూపాయలు సాయంత్రం అయితే లెక్కలు చూసుకునే పరిస్థితి వచ్చింది. ఏ నిషేధిత జాబితాలో ఉన్న
భూమిని తొలగించాలంటే 30% కమిషన్ కేటీఆర్కు వెళ్లాల్సిందే. గతంలో కాంగ్రెస్ నిషేధించిన జాబితాని ఇంట్లో పెట్టుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే 30% కేటీఆర్కు లంచం వస్తేనే కలెక్టర్లు ఏలు పెడుతున్నారు రిజిస్ట్రేషన్కు. ఇది స్పష్టమైన ఆరోపణ నేను చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మీద. విచారణకు ఆదేశించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను.